ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని నూతనంగా వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్కు పిలుపునివ్వడంతో నేడు మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని భారత్ బంద్ కార్యక్రమాన్ని అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయం అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో దుకాణాలు విద్యా సంస్థలు బంద్ చేయించి రోడ్డుపై బైఠాయించి ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసిస్తూ ఆటోను తాడుతో లాగుతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడుతూ రైతు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెరిగిన డీజిల్ పెట్రోల్ గ్యాస్ ధరలకు నిరసిస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు అయ్యవారి లక్ష్మణ్, నాలం బాలాగర్, యాదగౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు బక్కనగారి లింగంగౌడ్, పట్టణ అధ్యకులు నసీరుద్దీన్, మధుసూదన్ రెడ్డి, పంజాబ్ మహీందర్, దాత్రికా మారుతి, బోయిని చంద్రం, కాకి రాజయ్య, ఆకుల బాలయ్య, రామవతి రాజు, సుధాకర్, మహేష్, నవీన్, మధు, నగేష్, అందేస్వామి, జీడి నారాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల పక్షాలైనటువంటి 20 పార్టీలు అలాగే 40 అఖిల భారత సంఘాల ఆధ్వర్యంలో అన్ని జేఏసీలు కూడా మద్దతు ఇస్తున్నాయి. ఈరోజు అనేక నల్ల చట్టాలు రూపొందించి ఈరోజు కేసీఆర్ గారు వరిని వేసుకుంటే ఉరి అని చెప్తున్నారు. అలా అలాంటప్పుడు కోట్ల ప్రాజెక్టులు కడుతున్నారు, కోట్లు వెచ్చించి ఇక్కడ ఇక్కడ మల్లన్న సాగర్ అని అక్కడ ఇక్కడ కొండపోచమ్మ అని చెప్పేసి అనేక ప్రాజెక్టులకు ధనాన్ని వెచ్చిస్తున్నారు. మీ కాంట్రాక్టుల కోసమేనా అని రైతుల పక్షాన మేము అడుగుతున్నాము. ఈరోజు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు ప్రైవేటీకరణ పేరుతో ఈరోజు రైల్వేలు కానీ, బ్యాంకులు కానీ, ఎల్ఐసీలు కానీ, అనేక పారిశ్రామిక ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి సంస్థలన్నీ కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయబోతా ఉన్నాయి. అదేవిధంగా కార్మికులు పోరాట సాధించినటువంటి 44 కార్మిక చట్టాలను నాటు కోర్టుగా విభజించి కార్మికుల హక్కులను అలా రాస్తా ఉన్నది. కాబట్టి ఖబర్దార్ మోడీ, కనబోయే కాలంలో కార్మికులు మీ మెడల వంచి ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తారని చెప్పి ఏటీసీగా అఖిల భారత కార్మిక సంఘాల పక్షాన మోడీని హెచ్చరిస్తా ఉన్నాం.